नमस्ते, वेलकम टू यंग शेफ। ఈరోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త డెలీషియస్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది షాహిదా. సో లెట్స్ వెల్కమ్ షాహిదా. హాయ్ షాహిదా. హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అసలు ఇలా ఫుల్ టోటల్ బ్లాక్ వేసుకున్నావు, బ్లాక్ మీ ఫేవరెట్? అవును. ఎందుకు ఇష్టం బ్లాక్? ఏమో బ్లాక్ అంటే ఇష్టం. సో ఏం చేస్తుంటావు షాహిదా? ఇంటర్ సెకండ్ ఇయర్. చదువుకుంటున్నావా? ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. డాక్టర్? ఓ నైస్, చక్కగా డాక్టర్ అయిపోయి ఇండియాలో అందరినీ సేవ్ చేసేసాయి. ఓకే ఓకే. సో షాహిదా, నువ్వు ఇంట్లో ఏం చేస్తుంటావు ఖాళీగా ఉన్నప్పుడు? కుకింగ్ అప్పుడప్పుడు ఎలాంటి చేస్తావు అంటే మ్యాగీ. ఇంకా ఇంకొక బెటర్ ఆప్షన్ చెప్పమా? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే, సో అక్కడ వరకు వచ్చామంటే ఫైన్. సో ఇవాళ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? మ్యాంగో మసాలా పోహా. ఈ రోజు మన కోసం షాహిదా మ్యాంగో మసాలా పోహా చేయబోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మ్యాంగో మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసి కలిపి చేసిన పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, తురిమిన పచ్చి మామిడికాయ, నానబెట్టిన రెడ్ రైస్ అటుకులు, నెయ్యి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, నూనె, ఉప్పు, మిరియాల పొడి, టమాటా ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు. మ్యాంగో మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి చేయాలి? ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడి అవ్వాలి. సో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి గ్యాంగ్? నాకు గ్యాంగ్ అయితే ఎక్కువ లేదు, బెస్ట్ ఫ్రెండ్ మాత్రం వినయ్ అని ఒకడే. సో ఫుల్లంగా వేస్తారు కదా మీరు? ఎక్కడికైనా బయట తిరుగుతూ ఉంటారా? ఎక్కడికి వెళ్ళారు అంటే టెంపుల్కి వెళ్తాం. ఇంకా ఇంకా మామూలుగా ఖాళీ ఉన్నప్పుడు బజార్కి వెళ్తాం. అదేదో మండే బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటూ పోయినట్టు చెప్పింది. ఓకే, సో నువ్వు తను కలిసి చేసిన ఒక క్రేజియస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పు. అంటే స్కూల్ డుమ్మా పట్టేసి వేరే స్కూల్ కాడికి వెళ్ళేసి తన అమ్మాయిని కిటికీ దగ్గర నుంచి పిలుస్తా ఉండేవాడు. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారండి మీరు? స్కూల్ అట్లా ఎగ్గొట్టచ్చా? ప్రిన్సిపల్ సార్ చూసుకోండి సార్. అంటే అది స్కూల్ డేస్ లో కదా, ఇప్పుడు ఇంటర్ కాబట్టి ఇవేం చేయట్లేదు. చేయకండి రా అట్లా తప్పు. ఓకే, సో కడాయి కూడా వేడైపోయింది. నెక్స్ట్ ఇందులో నెయ్యి వేయాలి. వెయ్యాలా పోసుకోవాలి? వెయ్యాలి నెయ్యి. తర్వాత 2 స్పూన్స్ నూనె పోయాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అన్నట్లే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర ఈ 3 కలిపి మిక్స్ చేసి మిక్సీ పెట్టాలి. సో అదంతా పేస్ట్ లా చేస్తాం కదా, ఇప్పుడు అది వేసుకోవాలా? ఇప్పుడు కరివేపాకు వేసేయాలి, జీడిపప్పు, కొంచెం పసుపు తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. కొంచెం మామిడి తురుము కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేయాలి. గ్రీన్ గ్రీన్ గా అలా యమ్మీగా అనిపిస్తుంది. నాకు తెలిసి రొట్టెదాన్ని తినేచ్చాము. మరి నెక్స్ట్ టైం వేసుకోవాలి? ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. సో ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 2 మినిట్స్. సో 2 మినిట్స్ టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. ఈ లోపల నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, స్పైడర్ కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 8. అరే ఇంత ఫాస్ట్ గా ఇట్లా కరెక్ట్ గా ఎలా చెప్పేవరా? అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇదివరకు ఇదే క్వశ్చన్ వేరే వాళ్ళు అడిగారు, అప్పుడు వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు చెప్పాను. ఈ సోషల్ నాలెడ్జ్ బాగుంటది, సోషల్ స్టడీస్ లో నాలెడ్జ్ తక్కువ ఉంటది కదా.
ఓకే సో ఇట్లా ఇంకో క్వశ్చన్ అడుగుతా తేనెటీగకి ఎన్ని కళ్ళు ఉంటాయి రెండు అలా ఫాస్ట్ గా చెప్తే అన్ని కరెక్ట్ అయిపోతాయి అనుకుంటున్నావు కాదు ఐదు ఉంటాయి ఐదు అంటే అన్నిటికీ రెండు కళ్ళే ఉంటాయి కదా దానికి కూడా రెండు అంటే డిఫరెంట్ కదా అందుకని ఐదు ఉన్నాయి ఈ క్వశ్చన్స్ తో పాటు నాకు తెలిసి ఇది కూడా మగ్గిపోయి ఉంటుంది చూసేద్దాం ఇప్పుడు ఇందులో ఫస్ట్ కారం వేయాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ సాల్ట్ వేయాలి ఉప్పు తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు అటుకులు మొత్తం వేసేసుకోవాలి ఇది నానబెట్టినవా హా నానబెట్టిన అటుకులు ఎంతసేపు నానబెట్టాం ముందు 8 నిమిషాలు 10 మినిట్స్ ఆ 10 మినిట్స్ ఓకే సో 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టిన అటుకులు నేను ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇవి రెడ్ రైస్ అటుకులు రెడ్ రైస్ అటుకులా అదే చూస్తున్నాయి ఇంకా డార్క్ ఉన్నాయి అని చెప్పి సరే రెడ్ రైస్ అటుకులు అన్నమాట ఫుల్ హెల్దీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ నీకు ఇప్పుడే కుక్ అయిపోయింది ఓకే మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ వాటర్ వేసుకోవాలి నిమ్మరసం కొంచెం లైట్ గా వేసుకోవాలి ఒక 2 డ్రాప్స్ తర్వాత కొబ్బరి తురుం మొత్తం వేసుకోవాలి కొద్దిగా మిక్స్ చేయాలి ఓకే ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడంతా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసేయచ్చు స్వీట్ సర్వింగ్ ప్లేట్ తీసుకురావా కొంచెం ఓకే నువ్వు మిక్స్ చేసాయి నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా అంటే ప్లేట్ కొంచెం తేలేదు ఫుల్ ప్లేట్ తీసుకొచ్చా పర్లేదా పర్లేదు వేడి మ్యాంగో మసాలా పోహా రెడీ అయిపోయింది మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి మ్యాంగో మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కొత్తిమీర వేసి కలిపి చేసిన పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం తురిమిన పచ్చి మామిడికాయ నానబెట్టిన రెడ్ రైస్ అటుకులు నెయ్యి జీలకర్ర కరివేపాకు పసుపు నూనె ఉప్పు మిరియాల పొడి టమాటా ముక్కలు కొత్తిమీర జీడిపప్పు మ్యాంగో మసాలా పోహా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి అది వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి నూనె జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కొత్తిమీర వేసి కలిపి చేసిన పేస్ట్ జీడిపప్పు పచ్చి మామిడి తురుము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు మూత పెట్టుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత కారం తగినంత ఉప్పు మిరియాల పొడి నానబెట్టిన రెడ్ రైస్ అటుకులు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ మ్యాంగో మసాలా పోహా రెడీ మ్యాంగో మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా ఇట్స్ టేస్టింగ్ టైం సో లెట్స్ టేస్ట్ ఇట్ రెడీ పుల్ల పుల్లగా కొంచెం బాగుంది టోటల్ గా సూపర్ యమ్మీగా ఉంది పచ్చి మామిడికాయ వల్ల టేస్ట్ ఇంకా బాగా పెరిగింది మరి లేట్ అనుకు మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ షాహిదా ఒక యమ్మీ రెసిపీ నేర్పించావు థ్యాంక్ యూ బాయ్ 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 చూసారు కదా షాహిదా చేసిన మ్యాంగో మసాలా పోహా ఎంత యమ్మీ యమ్మీగా సరికొత్తగా ఉందో మరి ఈ కొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి ఇదండి ఇవాళ ఎపిసోడ్ వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ bye